హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి పైన సాఫ్ట్గా కింద క్రిస్పీగా ఉండే దోశ. ఈ దోశ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. అసలు పిండి రుబ్బడం తరువాయే పొద్దున్న రాత్రి కూడా ఈ దోశలే తింటారు. అస్సలు బోర్ కొట్టదు. ఈ దోశలకి కాంబినేషన్గా పల్లీ పచ్చడి బాగుంటుంది. అందరి ఇళ్లలో పల్లీ పచ్చడి చేస్తారు, కానీ ఈ విధంగా చేయండి, కాంబినేషన్ అదిరిపోతుంది. పూరి తర్వాత మా ఇంట్లో అందరికీ ఇష్టమైన టిఫిన్ ఇదే. మరి లేట్ చేయకుండా ఈ దోశలు ఎలా వేసుకోవాలో, చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నెలోకి 3 గ్లాసుల బియ్యం తీసుకోవాలి. ఇక్కడ బ్రౌన్ రైస్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. నేను సింగిల్ పాలిష్డ్ రైస్ యూస్ చేశాను. 1/2 గ్లాస్ పొట్టు మినపప్పు వేసి మునిగే వరకు నీళ్లు పోసుకుని 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. లేదంటే రాత్రి అంతా నానబెట్టుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ 1 గ్లాస్ అటుకులు తీసుకుని 2 సార్లు వాష్ చేసి నీళ్లు పోసి 1 అరగంట సేపు నానబెట్టుకోవాలి. పలచని అటుకులు అయితే 1 అరగంట సరిపోతుంది. థిక్గా ఉన్నవైతే 1 గంట సేపు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ రాత్రంతా నానిన బియ్యం మినపప్పు గిన్నె తీసుకుని బాగా 3-4 సార్లు వాష్ చేసి, మీ దగ్గర వెట్ గ్రైండర్ ఉంటే వెట్ గ్రైండర్లో లేదంటే మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నానబెట్టుకున్న అటుకులు కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేసి, అస్సలు బరుకు అన్నది ఉండకూడదు, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనం దోశ ఎప్పుడు తిందాం అనుకుంటే ఆ ముందర రోజు రాత్రి మనకి కావలసినంత పిండి ఇలా చూపిస్తున్న విధంగా వేరే గిన్నెలోకి తీసుకుని అందులో 1 స్పూన్ షుగరు, 1 స్పూన్ ఆయిల్ వేసి కలిపి మూత పెట్టి నైట్ అంతా ఫర్మెంట్ అవనివ్వాలి. ఒకవేళ మీరు అప్పటికప్పుడు వేసుకుందాం అనుకుంటే పుల్లగా ఉన్న పెరుగు వేసి కలుపుకోవచ్చు. మిగిలిన బ్యాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ టైం తిందాం అనుకున్నప్పుడు ఫ్రెష్గా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ బ్యాటర్ చక్కగా ఫెర్మెంట్ అవుతుంది. ఈ దోశలకి పిండి కొంచెం పులుస్తేనే టేస్ట్ బాగుంటుంది. కూల్ ప్లేసెస్లో ఉండే వాళ్ళకి చలికాలంలోని సరిగ్గా ఫర్మెంట్ అవుతూ ఉండదు. ఒకవేళ అవలా అవ్వకపోతే కొంచెం పుల్ల పెరుగు వేసి కలుపుకోండి. ఇలా ఫెర్మెంట్ అయిన దానిలో రుచికి తగ్గ ఉప్పు, చిటికెడు సోడా వేసి బ్యాటర్ మరీ థిక్గా ఉన్నట్టయితే కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. చూసారా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కకు పెట్టి ఇప్పుడు దోశలోకి చట్నీ చేసుకుందాం. మిక్సీ జార్లో చిన్న 1 టీ గ్లాస్తో గుల్లసెనగ పప్పు, అదే 1 టీ గ్లాస్తో వేగించిన పల్లీలు వేసుకోవాలి. పల్లీలు పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఇంకా కారానికి తగ్గ ఎండుమిరపకాయలు వేగించి వేసుకోవాలి. నేను ఇక్కడ 4 మిరపకాయల వరకు వేశాను. ఇంకా చిన్న బెల్లం ముక్క, కొద్దిగా చింతపండు, 1.5 స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి గ్రైండ్ అనుకుని తర్వాత వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని బౌల్లోకి తీసుకుని తాలింపు వేసుకోవాలి. పచ్చడిలో తీపి ఇష్టం అనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా సరే వేసుకోవచ్చు బెల్లం. ఒకవేళ తీపి అస్సలు ఇష్టం ఉండదంటే బెల్లం స్కిప్ చేసేసినా పర్వాలేదు. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అసలు బెల్లం ఇష్టపడరు, అందుకని వాళ్ళైతే వేసుకోరు. మా హస్బెండ్ వాళ్ళకి ఇష్టం, అందుకే నేను వేస్తాను. సో చాయిస్ ఈజ్ యువర్స్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దానివల్ల పచ్చడి టేస్ట్ అయితే ఏమీ మారిపోదు. ఇలా చట్నీ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దోశ ఎలా వేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద అట్లపెనం పెట్టుకుని వేడెక్కిన తర్వాత 1-2 గరిటెల పిండి పెనం మీద వేసి పల్చగా కాకుండా కొంచెం దలసడిగా ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసి దోశ అంచుల మీదుగా 1/2 స్పూన్ నూనె వేసి మంట లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉంచుతూ మూత పెట్టి కాలనివ్వాలి. ఈ దోశకి ఆయిల్ చాలా తక్కువే పడుతుంది, ఆల్రెడీ బ్యాటర్లో వేస్తాం కాబట్టి. సో దోశ కాలుతున్నప్పుడు మటుకు ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా 1/2 స్పూన్ వేసుకుంటే చాలు. 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే కింద సైడ్ క్రిస్పీగా కాలుతుంది. అంతే, దాన్ని రివర్స్ తిప్పకూడదు, ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారా, కింద క్రిస్పీగా ఉంది, పైన సాఫ్ట్గా ఉంది. ఈ దోశని పల్లీ పచ్చడితో తింటే అదుర్సు. అసలు మాకు కొబ్బరి పచ్చడి వాటితో కంటే ఇలా పల్లీ పచ్చడితోటే నచ్చుతుంది. మీరు కూడా ఈ కాంబినేషన్లో ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎలా వస్తున్నాయో నాకు కమెంట్ చేసి చెప్తూ ఉండండి. థ్యాంక్ యూ.